మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కు ఈటల రాజేందర్ పై మాట్లాడే అర్హత లేదన్నారు ఆయన అభిమానులు. ఈటల ఉద్యమం చేసినప్పుడు మీరెక్కడ ఉన్నారని ప్రశ్నించారు ఈటల అనుచరులు. కావాలని కక్షగట్టి ఈటలను వేధిస్తున్నారంటున్న అనుచరులతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. హుజరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ మరొక పావును కదిపింది. అసైన్డ్ భూముల ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచి ఈటల రాజేందర్ పై దశల వారీగా స్టెప్స్ గా పార్టీ చర్యలకు ఉపక్రమిస్తుంది. దీనికి సంబంధించి విమర్శలను విన్న నాయకులు కొంతమంది ఉన్నారు. ఈటల రాజేందర్ పై కరీంనగర్ జిల్లా నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు చేసిన వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈటల రాజేందర్ పై కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, ముఖ్యంగా గంగుల కమలాకర్ లాంటి నాయకులు కావచ్చు, తర్వాత కొప్పులేశ్వర్ లాంటి వాళ్ళు చేసిన ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు మా ఈటల రాజేందర్ అన్న ప్రజానాయకుడు, ఆయనే ఈరోజు మన మంత్రివర్యులు కరీంనగర్ గంగుల కమలాకర్ గారు, వారు ఒక చీటీ వాళ్ళు ఒక మహిళను వేధించి ఈరోజు ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయనపై లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ కేసీఆర్ గారు ఆయన మీద చర్య తీసుకోకుండా ఈ మాట్లాడిస్తున్నాడు, ఇది సరైన పద్ధతి కాదు. గంగుల కమలాకర్, నువ్వు ఎక్కడున్నావు ఒకప్పుడు, ఇలా రాజేందర్ అన్న ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు నువ్వు రోజు వచ్చి దండం పెట్టి నిధులు ఇస్తే ఈరోజు కరీంనగర్ జిల్లా డెవలప్ కావడం జరిగింది. అది మర్చిపోయి, ఆయన స్థాయిని మర్చిపోయి ఈరోజు ఈటల రాజేందర్పై విమర్శలు చేయడం అనేది అది చాలా మూర్ఖమైన విషయం. అలాగే కొప్పుల ఈశ్వర్ గారు కూడా మేం చేస్తేనే గెలిచిండు అంటే 2004 ఉద్యమంలో ఈరోజు రాజేందర్ అన్న కేసీఆర్ వెంట ఉండి ఆయన పైసలు ఒక 50 ఎకరాల భూమి అమ్ముకొని ఈరోజు పార్టీని సాధడం జరిగింది. ఇది వీళ్ళకు తెలుసా? ఒకప్పుడు వీళ్ళు రూపాయి పెట్టిన వాళ్ళు కాదు, వేరే వివిధ పార్టీలలో ఉన్నోళ్ళు. ఈరోజు మా మంత్రి గారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. వినోద్ కుమార్ గారు కూడా, మేము కూడా ఆయనకు, ఆయన ఎక్కడో ఉన్నా కూడా మన రాజేందర్ అన్న చెప్తే అందరం ఓట్లేసి ఆయన ఒక 3 సార్లు ఎంపీగా కూడా చేయడం జరిగింది. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. పార్టీ అంటే వాళ్ళ సొంతం కాదు, ప్రజలంటే పార్టీ, పార్టీ ఒక్కటే వాళ్ళ సొంతమైనట్టు ఈ పార్టీకి వాళ్ళే చేసినట్టు కాకుండా ఇది అనవసరమైన ఆరోపణలు చేయవద్దని మేము మా వేణువంక మండల పక్షాన ఖండిస్తున్నాం. మంత్రులు కూడా ఆయన మీద విమర్శల దాడి మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే మీకు ఒక ముందు ముందు ఎట్లా ఉంటుంది, ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ వ్యాఖ్యలనంతరం కావచ్చు, తర్వాత రోజు రోజు తీసుకున్న చర్యల పరిస్థితులను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే కేసీఆర్ గారు, మీరు ఒకప్పుడు ఉద్యమం చేపట్టినప్పుడు మీ వెనుక నడిచి ఇలా మీరు పాల్గొని మీటింగ్లలో కూడా తెలంగాణ మొత్తం ఆ కణ ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వారు మీటింగ్లో పాల్గొని ఈ ఉద్యమను ఉవ్వెత్తున తీసుకురావడానికి మీరే చెప్పారు, నా రైట్ హ్యాండ్ నా తమ్ముడు అన్నారు. నిజంగానే ఉద్యమ సమయంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఒక రాజేందర్ అన్న తప్ప మిగతా వాళ్ళు అందరూ అమ్ముడు వేరు. ఆ రోజు ఇట్లా రాజేందర్ అన్న ఇలా నిజంగా నీతివంతుడు, నిజాయితీపరుడు, ఒక మంచి మహానాయకుడు కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇలా ఈ తెలంగాణ జాతి మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా తెలంగాణ అనేది ఒక పుట్టలాగా పెడితే ఇలా పుట్టలో నువ్వు పాములాగా వచ్చి అంతకుముందు ఉన్న నాయకులందరిని తిన్నావు, లాస్ట్కు వాళ్ళని లెక్క ఇలా రాజేంద్రనని కూడా వేడి వేద్దాం అనుకుంటున్నావు. ఖబర్దార్, నీ యొక్క ఏదైతే ఈ నురింకష పాలన, ఈ దొరల పాలన, ఈ గడిల పాలన రాబోయే కాలంలో నీవు అత్యాశపడుతున్నావు. నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పని అత్యాశపడుతున్నావు. నీ ఆశ నిరాశలైతాయి, తప్పకుండా వచ్చే ఎలక్షన్లో నిన్ను బొంద పెడతారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ మీ మంత్రి పదవి కొని తెచ్చుకున్నావు, మంత్రి పదవి తెచ్చుకున్నావు, కానీ మా సార్ కష్టపడి ప్రతి విలేజ్ తిరిగి పార్టీకి బలోపేతం చేసి ఈరోజు ఇంత కష్టపడిన మంత్రిపై ఆరోపణలు చేస్తారు. మీరు చుట్టూ ఉండి కేసీఆర్ గారిని ఒత్తిడి చేసి మా సార్ని సస్పెండ్ చేయించారు, ఆయన భయపడేది లేదు. మీ లెక్క మీ ఈ దొంగతనాలు ఇవి అన్నీ మన కోరీలు పోతాయనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన గంగుల కమలాకర్ మాట్లాడడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రులు మొన్న వరకు వీళ్ళంతా ఇటలందుకు సహచరులు, ఒకే వేదికను పంచుకున్న నాయకులు, గంగుల కమలాకర్ కావచ్చు, వినోద్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే ఇటలేంద్ర మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ఈ విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? ఈ ఇప్పటికైనా అర్థం చేసుకొని దీంతో సమసిపోయే పరిస్థితి తీసుకొస్తేనే కేసీఆర్ గారికి వచ్చే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. అందరం టీఆర్ఎస్కు 2001 నుంచి కలిసికట్టుగా పనిచేసే కార్యకర్తలం కాబట్టి 2001లో నిన్ను గెలిపించినాం, 15 రోజులు సిద్దిపేటలో ఉన్నాం చిన్నకోరు మండలంలో. అప్పుడు ఎస్సీ అప్పుడు నీకు అర్థం కాలే కేసీఆర్ గారు, అప్పుడు నీ లెక్కన సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ చూసి ఒక్కళ్ళు ఓటేసినట్టు బయటికి రాలే, నిన్ను ఆ ఊరికి ఒక్కరోజు కూడా రాలే. ఆ సర్పంచ్ ఎస్సీ అయితే ఆయన అసలే అబ్బా మా దొర దగ్గర నేను రాను అన్నాడు. రాను అంటే మళ్ళీ మేము మా ఇనంక మండలి టీమే కేసీఆర్ దగ్గరికి పోయి ఆయన టైం తీసుకొని 2 సార్లు మీటింగ్ పెట్టించినాం ఆ విలేజ్లో.
కానీ అది గుర్తుంచుకోవాలని మేము కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా నాయకులతోటే ఈటలపై విమర్శలు చేయించారు. కరీంనగర్ జిల్లా నాయకులతోటి గత కొద్ది రోజులుగా ఈటల ఏమైనా విభేదాలు ఉన్నాయా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ప్రస్తుతం జరిగిన పరిణామాలు, ఈ 4 రోజుల నుంచి జరిగిన పరిణామాలు క్రమం లోపల ఇలా నిక్కరు దొరికే పౌరం నుంచి ముసలిని వరకు తెలిసిపోతుంది. వాస్తవాలు ఏంటిదనేది ఎవరు చెప్పకపోయినా మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఏం చేసినా ఇలా రాజేందర్ అన్న మీద మొత్తం అభాండాలు వేసి బయటికి సాగదోలడానికని ప్రతి ఒక్కరి నోట్ల నుండి వెళ్ళే వాయిస్ ఇది. మేము మా నియోజకవర్గ ప్రజల మొత్తం అలాగే మాకు సంబంధాలున్న రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజల యొక్క అందరినీ సమీకరించి మేమందరం మా ఈటల రాజేందర్ వెన్నంటి ఉండి అతను ఏ ఒక్క స్టెప్ తీసుకున్నా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి సైనికుల్లా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఇది మనకు ఈరోజు కరీంనగర్ జిల్లా నాయకులు ఈటల రాజేందర్పై చేసిన విమర్శలపై ఇక్కడ స్థానిక నాయకులు, హైదరాబాద్కు సంబంధించిన నాయకులంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వాళ్ళు ఎవరేంటో అనేది ముందు ముందు తెలుస్తుంది. మేము అంతా కూడా ఈటల రాజేందర్కి వెన్నంటి ఉంటాం, చేసిన విమర్శలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్.